హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. మనందరికి తెలిసిన విషయమే, రెడ్మీ మనకు అఫీషియల్ గా MIUI 11 అయితే అనౌన్స్ చేసింది. అండ్ అందులో భాగంగానే కొన్ని మొబైల్స్ కి అయితే ఫస్ట్ బ్యాచ్ తరఫున ఓటీఐ అప్డేట్ అయితే పంపించింది. దాంట్లో చూసుకుంటే Note 7 Pro ఉంది, Poco F1 ఉంది, ఇంకా కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ప్రెసెంట్ చూసుకుంటే K20 Pro వాడుతున్నాను. దీనికైతే ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ప్రతిరోజు చెక్ చేస్తూనే ఉన్నాను, చాలా బాధగా ఉంది. MIUI 11 ఇంకా నేను రిసీవ్ చేసుకున్నందుకు. అండ్ అంతేకాదు, ఇక్కడ Poco F1 అయితే వాడుతున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే MIUI 11 అయితే నాకు నిన్నటి రోజున నైట్ వచ్చేసింది అనమాట. అప్డేట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఈ యొక్క K20 Pro అప్డేట్ చేయాలనుకుంటున్నాను. నాలాగే మీరు చాలా మంది కూడా మీ యొక్క డివైసెస్ లో ఎలా అప్డేట్ చేయాలో ఆలోచిస్తుంటారు. సో మనకు ఇంకా ఓటీ అప్డేట్ రాకపోయినప్పటికీ మాన్యువల్ గా అయితే మనకు ఫైల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఒరిజినల్ ఫైల్స్. దాని ద్వారా చాలా ఈజీగా మనం మన మొబైల్లో MIUI 11 అయితే అప్డేట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు నా యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా అందిస్తాను. సో దానికోసం మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంది, ఒకసారి మనం అందులో కలుద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా వీడియో కింద డిస్క్రిప్షన్ లో మా అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ను అయితే నేను యాడ్ చేశాను. ఒకసారి మీరు దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో APK డౌన్లోడ్స్, ఇది మాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. అండ్ నేను దీంట్లో చూసుకుంటే MIUI 11 అప్డేట్ కి సంబంధించిన కాస్త ఆర్టికల్ అయితే ఉంటుంది. కొంచెం మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వచ్చేయండి. అండ్ మనకు భవిష్యత్తులో రానున్న ప్రతి ఒక్క మొబైల్ కి సంబంధించిన మోడల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా మనకు భవిష్యత్తులో వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ దేనికి అయితే మనకు ఓటీఐ అప్డేట్ వచ్చిందో, అండ్ ఓటీఐ అప్డేట్ ఇంకా రాకుండా బ్యాలెన్స్ ఉన్న డివైసెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకు Note 5 Pro కి ఆల్రెడీ మేము లింక్ అయితే యాడ్ చేసాం. ఇక్కడ మీకు డౌన్లోడ్ నౌ అని ఉంది కదా, సో ఇవన్నీ కూడా ఇక్కడ మీరు రెడీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో Poco F1 కి ఆల్రెడీ వచ్చేసింది. అండ్ K20 కి కూడా ఆల్రెడీ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. 7S కి ఇచ్చాం, 7 కి ఇచ్చాం. అండ్ అంతేకాదు K20 Pro కూడా ఇక్కడ లింక్ అయితే ఇచ్చామన్నమాట. సో మిగతా మొబైల్స్ కి అయితే నేను త్వరలో అప్డేట్ అయితే చేస్తాను. మీరు చేయాల్సిందా ఏంటంటే ఈ యొక్క పేజ్ని మీరు ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే మేము ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో వెంటనే మీకు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో సింపుల్ ఎలాగంటారా, పైన మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. సో మీరు నేరుగా మీ మొబైల్లో ఒకసారి చెక్ చేసుకుంటే ఒక యాప్ ఐకాన్ లాగా ఇక్కడ మీకు అయితే యాడ్ అయి ఉంటుంది. ప్రతిసారి మీరు లింక్ని క్లిక్ చేసి ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి మీరు ఈ యొక్క ఐకాన్ పైన ట్యాప్ చేస్తే నేరుగా ఇదే పేజ్లోకి మిమ్మల్ని తీసుకొస్తుంది. ఇక్కడ మీరు కొత్త కొత్త అప్డేట్స్ని అయితే గమనించవచ్చు. సో మీ మొబైల్కి ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో అప్పుడు మీరు వెంటనే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని మాన్యువల్గా ఎలా ఇన్స్టాల్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ నేను ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్న అప్డేట్ దేనికోసం అంటే Redmi K20 Pro అనమాట. సో ఇక్కడ మనకు బ్లూ కలర్లో లింక్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు దీనిపైన ట్యాప్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఒక డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. లేకుంటే మీరు ఒకసారి ఇలా స్క్రోల్ డౌన్ చేసి చెక్ చేయండి, ఇక్కడ మీకు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఒకసారి మీరు దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనేది కంటిన్యూషన్లో ఉంటుంది. వన్స్ మీరు దీన్ని కంటిన్యూ అంటే కంప్లీట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి. సో కంప్లీట్గా మీరు ఆ యొక్క ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేరుగా సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి, సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళండి. టాప్లో మీకు ఇక్కడ వర్టికల్లో 3 డాట్స్ ఉంటాయి, వాటిపైన ట్యాప్ చేయండి. సో ఇంతకుముందు మనకు గతంలో చూసుకుంటే ఇక్కడ మీకు చూస్ అప్డేట్ ప్యాకేజ్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉండేది. ఇప్పుడు మనకు దాన్ని తీసేయడం అయితే జరిగింది. అయినా కూడా నో ప్రాబ్లం, ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. సో మీరు సింపుల్గా ఈ యొక్క MIUI 10 ఉంది కదా, దీనిపైన మీరు 5 to 7 times ఇలా ట్యాప్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ట్యాప్ చేస్తారో అడిషనల్ అప్డేట్ ఫీచర్ అనేది మనకు ఆన్ అయింది. ఇప్పుడు చూడండి, చూస్ అప్డేట్ ప్యాకేజ్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఎక్కడైతే ఉందో, సో కొంతమంది క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. సో క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసిన వాళ్ళైతే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని నుంచి మీరు సెర్చ్ చేయండి. మరికొంతమంది యూసీ బ్రౌజర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుంటుంటారు. నేనైతే యూసీ నుంచి డౌన్లోడ్ చేశాను. ఇక్కడ ఫైల్ అయితే కనిపిస్తుంది చూడండి. సో సింపుల్గా మీరు ఈ యొక్క ఫైల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఓకే అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి అంతే. ఇక్కడ మనకు రిట్రీవింగ్ ఇన్ఫో అనేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు అప్డేట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ యొక్క అప్డేట్ చేసే ముందు మీరు ఇక్కడ చూసుకుంటే రీబూట్ అండ్ అప్డేట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇవ్వండి. సో అప్డేట్ అయ్యేంత వరకు మీ మొబైల్ని డిస్టర్బ్ చేయకండి. ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మొబైల్ అయితే మనకు మళ్ళీ ఆన్ అయింది. ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేయగానే ఇక్కడ చూసుకుంటే MIUI 11 అయితే మనకు కనిపిస్తుంది స్టార్టింగ్లోనే.
ఇక్కడ మనకు నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది చూడండి. సో క్లిక్ చేస్తున్నాను అండ్ అగైన్ నెక్స్ట్. సో ఇక్కడ మనకు కొన్ని అంటే ఎంఐయుఐ 11లో ఏమేమి ఫీచర్స్ అయితే వచ్చాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు ఒక షార్ట్కట్లో అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ యొక్క ఎంఐయుఐ 11లో ఏ ఫీచర్స్ అయితే వచ్చాయో పాయింట్ టు పాయింట్ ఎవ్రీథింగ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా. సో మీ అందరికీ ఆ యొక్క వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కటి క్యాష్కి సంబంధించి కొత్త ఫీచర్స్ ఏమేమైతే వచ్చాయో, డాక్యుమెంట్ వ్యూవర్ కావచ్చు లేకుంటే నోట్స్కి సంబంధించి, సెట్టింగ్స్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, వాల్పేపర్స్లో, సౌండ్స్లో, ఎవ్రీథింగ్ నేను నా యొక్క నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చాలా సింపుల్ వేలో మీ మొబైల్కి మీరు ఎంఐయుఐ 11 అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మర్చిపోకండి, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవుతుండండి అండ్ ప్రతి మొబైల్కి నేను అప్డేట్ అయితే చేస్తాను. సో దాని ద్వారా మీరు మీ యొక్క మొబైల్కి అయితే అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఎంఐయుఐ 11 ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో అండ్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెడ్మీకి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ వర్డ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. బై బై.